తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా వాడేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందా అనేదే ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా చేస్తున్న ప్రచారం. రాళ్ల దాడికి సంబంధించి అంటే ఆ రాళ్ళు ఎవరు విసిరారో ఎవరికి విసిరారో అసలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో దేనికి క్లారిటీ లేదు. కానీ ఆ వచ్చిన ఆ రాళ్ళు సైజ్ చూసుకుంటే చాలా చిన్న చిన్న రాళ్ళు. ఆ రాళ్ల దాడి ఒకరిద్దరు గాయాలు అయ్యాయని కూడా కొన్ని పత్రికల్లో వచ్చినాయి. అయితే ఆ రాళ్ళు తెచ్చిపెట్టిన వివాదం ఎంతవరకు వెళ్ళింది అంటే మీడియా ఫోకస్ మొత్తం ఒక రోజంతా దాని మీద పెట్టేంతగా అంటే ఒక చిన్న రాయి అతిపెద్ద మైలేజ్ని తెచ్చిపెట్టింది తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. ఏదో అంటారు కదా, కలిసి వచ్చే కాలానికి ఏదో నడిసి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు. కలిసి వచ్చే కాలంలో గాల్లో రాళ్ళు ఏమన్నా ఎగురొస్తున్నాయా తెలుగుదేశం పార్టీకి? ఆ గాల్లో ఎగురొస్తున్న రాళ్లను కలిసి వచ్చేట్టుగా మలుచుకుంటున్నారా? ఆ ప్రయత్నం జరుగుతుందా? ఆల్రెడీ వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట అదే. కాకపోతే ప్రతి అంశాన్ని వాడేసుకుంటే ఒక సింపతి గేమ్ అంటే రాళ్ల రూపంలో సింపతి వస్తే కానీ తర్వాత ఓట్లు రాలుతాయా? రాళ్ల రూపంలో వచ్చే సింపతి ఓట్లను తెచ్చిపెడుతుందా తెలుగుదేశం పార్టీకి? అందుకే అంత రాద్ధాంతం చేసి అంత హైడ్రామాకు తెర తీసి అంత హంగామా సృష్టించారు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.